పెండింగ్ బిల్లులు పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ముట్టడించారు. గత 6 నెలల పెండింగ్ బిల్లులు పెంచిన 3000 గౌరవ వేతనం చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ మధ్యాహ్న భోజన కార్మికులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రోజున జిల్లా మధ్యాహ్న భోజన పథకం వర్కర్సు యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు ఎర్రజెండాలు చేతబెట్టి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముట్టడించి మండు టెండలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు సుతారి రాములు మాట్లాడుతూ, మిడ్ డే మీల్స్ వంట కార్మికులు గత 21 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేదని గుర్తు చేశారు. గత 6 నెలల బస్సు పెండింగ్ బిల్లులు పెంచిన 3000 గౌరవ వేతనం బ్యాంకు ఖాతాలో వేయలేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ బిల్లులు పెంచాలని, కోడిగుడ్లను వంట గ్యాసులు ప్రభుత్వమే సరఫరా చేయాలని, పని భద్రత కల్పించి గుర్తింపు కార్డులు పిఎఫ్ ఈఎస్ఐ బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నూతనంగా ముఖ్యమంత్రి అల్ఫాహార పథకం విద్యార్థులకు ప్రవేశపెట్టడాన్ని ఆహ్వానిస్తూ, ఉదయం 7 గంటలకు వచ్చి 4 గంటల వరకు పని చేయవలసి ఉంటుంది, కావున ప్రభుత్వం కనీస వేతనం 18,000 రూపాయలు ప్రకటించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ఎండి ముక్రం, ములుగురి హనుమంతు, చిన్నవేణి దశరథం, కొంగ భాగ్య, పద్మ, సులోచన, సరస్వతి, లక్ష్మి, రాధ, లత, గంగు, నర్సు, వెన్న మహేష్ తదితరులు పాల్గొన్నారు. ధర అయితే వాళ్ళు ఇచ్చే 5 రూపాయలు అయితే అది కూడా పెండింగ్ లో 6 నెలలకు తెలుస్తుంది. మరి మనం 2 రూపాయలు ఉంటే కొని పెడుతున్నాం, ఇది ఎంతవరకు న్యాయం అవుతుందో మనం ఆలోచించవలసిన అవసరం. ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకుంటుంది, ఇప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరచలేదు. ఇప్పుడు మేము శ్రమలు చూపోతున్నాయా, కష్టమవుతున్నాయా, చెప్పే పరిస్థితి లేదు. కానీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, మళ్ళీ 300 వేసినట్టు 300 రూపాయలు గ్యాస్ ధర పెరుగుతుంది. మరి నిత్యావసర ధరలు ఉప్పు పప్పు ఉంటారు, అన్ని ఎలక్షన్ కోడ్ ముందట అన్ని పెరిగిపోయాయి. ఒక్క వస్తువు కూడా తక్కువ రేటు లేదు ఈరోజు. నా ఒక 2 నెలల కింద ఉన్న వస్తువులు ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి. మరి విశాఖ పెంచమంటే పెద్ద, మరి కొని పెట్టాలంటే శ్రమం తగ్గ ఫలితం లేకుండా ఫలితం లేని పరిస్థితుల్లో మనం కుట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి మనమంతా కూడా దీన్ని అవగాహన చేసుకొని ముందుకు తీసుకుపోదాం, సమ్మెను కొనసాగిస్తాం. రేపు ఈ యొక్క స్కూల్ ఆడే సత్యత వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తుందా, హైదరాబాద్లో నాయకత్వం వచ్చిన హైదరాబాద్ సోదరులు ఇస్తారా, వాళ్ళు చేసి వాళ్ళని ప్రభుత్వానికి మరి చిత్తశుద్ధి లేదు. కాబట్టి రాను రోజులలో ఓడగొట్టడం ఓడిపోవడం అనేది వాళ్ళు ఖాయం, వాళ్ళు నమ్మకం పెట్టుకోవాలి. మేము ఓడిపోతామని ఉంటేనే మన సమస్యలు పట్టించుకోవద్దు. ఓడిపోవాలంటే తలుచుకున్న శక్తి, ఓడగొట్టేది శక్తి మాకున్నది, మీరు ఓడిపోతారని. మేము ఒక్కొక్కరి ఇంట్లో కుటుంబాలు 5 కోట్లు 6 కోట్లు ఉంటాయి. దాదాపు 52,000 మంది మేము మధ్యాహ్న భోజనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం, 54,000 మంది. మరి ఇంతమందికి మా ఊసులు కోసుకుంటున్నాం, ఆడోళ్ళని రోడ్ల మీదకి ఇచ్చిన సమ్మె చేసిన పట్టించుకుంటున్నాం, మాట్లాడితే మేము అన్ని ఎత్తున్నాం అన్ని ఎత్తున్నాం ప్రభుత్వం అంటుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఉన్న కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చి మాకు అల్పాహారం దానికి సంబంధించిన వేతనాలు ఏదైతే మీరు నిర్ణయించండి, దాన్ని వండే పరిస్థితి లేదని చెప్పి చెప్పడానికి కోసం మనం వచ్చాం. దీన్ని కూడా ఈరోజు మరి కలెక్టర్ గారు మరి మనంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వానికి ఎక్కడ కలపాలని చెప్పి మన మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏటీ సైపున ప్రభుత్వాన్ని కోరుతాం.